హాయ్ ఫ్రెండ్, నా పేరు సిద్దిక్, వెల్కమ్ టు ప్రిన్స్టాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అమెజాన్ నుంచి డెలివర్ అయ్యింది ఈ బాక్స్. అదే బాక్స్ అయితే చూడంగా చాలా పెద్దది ఉంది. ఈ బాక్స్లో ఏముందో చూద్దాం ఫస్ట్, అన్బాక్స్ చేసి. బాక్స్ అయితే ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ అయితే చెప్పించాను, ఆసూస్ కంపెనీది. బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. బాక్స్లో అయితే మనకు ల్యాప్టాప్ బ్యాగే ఉంది, ఒక బిల్ ఉంది. బాక్స్లో అయితే ఇంకా ఏం లేదు, ఎంప్టీ బాక్స్. పక్కన పెట్టద్దాం. ఫ్రెండ్స్, మనకు బాక్స్ అయితే ఇలా వస్తుంది. అమెజాన్ నుంచి ఆర్డర్ పెడితే మనకు ఇక్కడ ఆసూస్ అని చూపిస్తుంది, ఆసూస్ ఫియోబుక్ అని. అలాగే మనకు అక్కడ హ్యాండ్వీలో కనిపిస్తుంది బాక్స్ అయితే హోల్డ్ చేయడానికి. బ్యాక్ సైడ్ అయితే మనకు ల్యాప్టాప్ సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ అయితే హైలైట్ చేసి ఒక స్టిక్కర్ అయితే ఉంది. అలాగే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ ల్యాప్టాప్తో పాటు మనకు ఎటువంటి కంటెంట్స్ వస్తున్నాయి చూసేద్దాం. అమెజాన్ ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఇందాక చెప్పినట్టు. మనకి ఇక్కడ ఒక స్లోగన్ కూడా ఉంది, ఇన్ సర్చ్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ అని. తీసి పక్కన పెట్టేద్దాం. బాక్స్లో ఏం కంటెంట్ వస్తుందో చూద్దాం. యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు ఒక హార్డ్ డిస్క్ కిట్ కూడా ఉంది. మనకు హార్డ్ డిస్క్ కిట్ మన ల్యాప్టాప్లో అయితే ఒక హార్డ్ డిస్క్ లేకపోతే SSD అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినవి ఇవి. ఫ్యూచర్లో నేను ల్యాప్టాప్లో ఈ హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసి మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే మనకు బాక్స్లో ఒక పవర్ కార్డు, ఒక ఛార్జర్ అయితే ఉంది. దీంట్లో అవుట్పుట్ చూస్తే దీని అవుట్పుట్ మాకు 19V 2.37A ఉంది. అండ్ టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే దీనిలో 45W సంబంధించిన ఒక ఛార్జర్ అయితే ఉంది. ఈ ఛార్జర్ పక్కన పెట్టుదాం. అలాగే ల్యాప్టాప్ చూద్దాం. బాక్స్లో అయితే ఏవచ్చే కంటెంట్స్ అయితే మనకు వేరే కంటెంట్స్ అయితే బాక్స్లో అయితే ఏం రావు. బాక్స్ పక్కన చేద్దాం. ఈ కవర్ తీసేసి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రొటెక్షన్ కోసం మనకు ఇప్పుడు పేపర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ అయితే చూడడానికి చాలా స్లిమ్గా ఉంది, బెజల్స్ కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి. ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయితే లేదు. ఛార్జింగ్ పెట్టి అలాగే ల్యాప్టాప్ నేను సెటప్ చేసి అయితే మొత్తం హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను. అంతవరకు ల్యాప్టాప్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఫిజికల్ వివరాలు చూసేయండి. ఫ్రెండ్స్, ఆసూస్ వివో 15X512DA ల్యాప్టాప్ మనకు AMD రైజన్ 5 3500 కార్కోర్ ప్రాసెసర్తో వస్తుంది. దీని కాపీ మనకు 2.1 GHz అయితే క్లాక్ అయితే ఉంది. AMD రేడియాన్ వెగా 8 గ్రాఫిక్స్ కార్డ్తో వస్తుంది. 15.6 inch ఫుల్ HD IPS LED స్క్రీన్తో వస్తుంది, యాంటీ గ్లేర్ కోటింగ్తో. 4GB DDR4 ర్యామ్తో వస్తుంది. దీని క్లాక్ స్పీడ్ మనకు 24 MHz దగ్గర ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 12GB ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. 256GB SSDతో వస్తుంది. PCIe జనరేషన్ సపోర్టెడ్. బ్లూటూత్ 4.2 సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 37 Wh బ్యాటరీతో వస్తుంది. ఓవరాల్ దీని వెయిట్ చూసుకుంటే మనకు 1.6 kg అయితే. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ ఫిజికల్ ఓరి చూసుకుంటే మనకు రైట్ సైడ్ అయితే మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది, ఒక 3.5 mm కాంబో ఆడియో జాక్ సపోర్ట్ ఉంది, ఒక టైప్ సి పోర్ట్ వస్తుంది, ఫుల్ సైజ్ HDMI పోర్ట్ వస్తుంది, USB 3.0 సపోర్టెడ్ పోర్ట్ అయితే ఉంది, ఒక ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు 2 USB 2.0 పోర్ట్ ఉన్నాయి, ఒక ఛార్జింగ్ ఇండికేటర్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఆన్ ఆఫ్ ఇండికేటర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 హీట్ సింక్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ అయితే ఏం లేదు. ట్రాక్ ప్యాడ్లోనే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫుల్ సైజ్ బ్లాక్ లిట్ కీబోర్డ్తో వస్తుంది. దీని కీ ట్రావెల్ మనకు 1.4 mm ఉంటుంది. సో మన ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టేశాను. ల్యాప్టాప్ ఆన్ చేసి చూద్దాం. ఫస్ట్ బూట్ చేద్దాం. ఇంట్లో మనకు NVMe SSD ఉండడం వల్ల మనకు ల్యాప్టాప్ అయితే చాలా స్పీడ్గా అయితే బూట్ అవుతుంది. దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ల్యాప్టాప్ అన్లాక్ చేయొచ్చు. చూడండి, ల్యాప్టాప్ అది అన్లాక్ అయిపోయింది. నేనైతే ల్యాప్టాప్ ఆన్ చేసి అయితే నాకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితే మొత్తం ఇన్స్టాల్ చేసేసాను. సో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి ల్యాప్టాప్లో అయితే 233 అయితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 35GB అయితే మనకు OS అయితే దీంట్లో వస్తుంది కాబట్టి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ దీంట్లో మనకు 200GB అయితే ఖాళీ వస్తుంది. స్టోర్లో చూపిస్తాను. 238GB అయితే మనకు స్పేస్ అయితే వస్తుంది. 35GB అయితే మనకు OS అయితే ఆక్యుపై చేస్తుంది. మనకు అవుట్ ఆఫ్ బాక్స్ చూస్తే మనకి దీంట్లో 203GB అలాగే 200GB అయితే మనకు ఫ్రీగా అయితే వస్తుంది. అలాగే ల్యాప్టాప్ సంబంధించిన స్పెక్స్ మొత్తం మై కంప్యూటర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆసూస్ టెక్ అని చూపిస్తుంది మ్యానుఫ్యాక్చర్. అలాగే దీంట్లో మనకు AMD రైజన్ 5 3500 ప్రాసెసర్తో వస్తుంది. AMD 8 GB గ్రాఫిక్స్తో వస్తుంది. దీంట్లో మనకు 4GB ర్యామ్ వస్తుంది. 64 bit ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. మనకు దీంట్లో లైసెన్స్ విండోస్ 10 వస్తుంది, సింగిల్ లాంగ్వేజ్. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి
చూద్దాం ఎంత ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుందో. ర్యామ్ అయితే మనకు 600 MB నుంచి అలాగే 1 GB అయితే ఫ్రీగా వస్తుంది. మిగతా ర్యామ్ మొత్తం సాఫ్ట్వేర్స్ ఆక్యుపై చేస్తూ ఉంటాయి. ఇది మనకు జీపీయూకి సంబంధించిన ఒక ఆడియో అయితే ప్లే చేస్తాను. ఆడియో కొల్లి చూడండి ఇలా స్పీకర్స్లో మనకు ఆడియో ఎలా వస్తుందో. గూగుల్ రూమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది NAC మ్యూజిక్, నాన్ కార్పొరేట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాను. సౌండ్ అయితే మ్యాగ్జిమంలో పెట్టాను చూడండి. ఫ్రెండ్స్ కరెక్ట్గా 1 మంత్ తర్వాత అయితే మా ఛానల్లో అయితే ఈ ల్యాప్టాప్ సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్లో అయితే చాలా వరకు కొన్ని పాయింట్స్ అయితే మిస్ చేసేసాను. ఆ పాయింట్స్ మొత్తం అయితే నేను ల్యాప్టాప్ ఫుల్ రివ్యూలో అయితే మొత్తం కవర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆసూస్ వివో బుక్ X15DA అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ల్యాప్టాప్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ పెట్టండి, డెఫినెట్గా అది రిప్లై చేస్తాను. అలాగే స్క్రీన్ పైన నా ఇన్స్టాగ్రామ్ ID కనిపిస్తుంది, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి. దిస్ ఈస్ సిద్దిక్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.